అందరు ప్రైవేట్ పాలు చేసుకునేటోళ్ళు ఈ చెరువు ఆయన పట్టండి అండి. ఏం పేరు ఏం పేరు అని పేరు ఈయన వెనకల ఇప్పుడు దీంట్లో రా దీంట్లో కాదు వేసేది అవుతారుగా. ఓకే వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. మనం ఈరోజు మనకు దగ్గరలో ఉన్న లింగపురం చెరువు కష్ణం దీంట్లో చేపలు పడతారు. చేపలు ఎట్లా పడతారు ఏం చేస్తారు వలని ఎట్లా తీసుకొస్తారు దీనిపైన మొత్తం ఈ వీడియో అంతా ఇదే ఉంటుంది. అదేవిధంగా మనకు ఎట్లా అమ్ముతారు లైవ్ ఫిష్ అంటే ఇప్పుడు మనం మార్కెట్లో తీసుకుంటాం లేకపోతే షాపులలో తీసుకుంటాం ఇట్లా తీసుకుంటాం ఇవన్నీ కాకుండా డైరెక్ట్ లైవ్గా ఒక చెరువు దగ్గర ఎట్లా అమ్ముతారు ఎంత ఫ్రెష్గా ఉంటాయి ఈ మొత్తం ఒకసారి అసలు వీటిని ఎట్లా పడతారు చేపలు మేజర్గా ఏంటంటే ఇట్లా పడతారు. సో ఇవన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి అక్కడ జాలర్లు కనిపిస్తారు ఇటు వల పట్టుకొని వచ్చేది టోటల్ అది చూడవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి మన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన కేఆర్ క్రియేటివ్ థింగ్స్ అంటే మన ఛానల్ ఏదైతే ఉన్నదో ఈ కేఆర్ క్రియేటివ్ థింగ్స్ ఛానల్ ఓనర్ అయిన కేఆర్ అంటే కునారపు రమేష్ మన కేఆర్ దాదాపు రకరకాలైన ఫార్మింగ్స్ చేస్తాడు వెజిటేబుల్ ఫార్మింగ్ కానీ ఇతర వాటిని కూడా నడిపిస్తాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే కేఆర్ కూడా మన గంగపుత్రుడే అంటే మనకు అంటే మన తెలంగాణ భాషలో బెస్తా అంటారు బెస్తా వర్గానికి చెందిన వ్యక్తి ఇది కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మన దగ్గర కేఆర్ కూడా ఉన్నాడు నేనున్నా మొత్తం ఇదంతా వీడియో తీయడం జరుగుతుంది చూడవచ్చు. అక్కడ చేపలు ఎట్లా ఎగురుతున్నాయనేది పట్టుతా అంటే వలతోని ఇటు ఇగ్గుతా అంటే మనకు చేపలు పైకి ఎగురుతున్నాయి. ఇటు చూడవచ్చు మొత్తం కేఆర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు వీళ్ళకు ఎట్లా పట్టాలని. సో వీళ్ళు కొత్త కొత్త కాబట్టి కొంచెం పట్టడంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. కేఆర్కు తెలుసు కాబట్టి కేఆర్ కూడా చెప్తాడు ఇట్లా పట్టాలనేది. టోటల్గా కొన్ని చేపలు జంప్ అవుతున్నాయి వలల నుండి ఇటు నుంచి చూసే ఉంటే మొత్తం టోటల్గా జంప్ అవుతున్నాయి. వీళ్ళు ఏంటంటే కొత్త కొత్త పడతారు కాబట్టి కొద్ది ఇబ్బంది పడతారు కానీ ఓకే పర్లేదు బాగానే పడతారు. చూడచ్చు ఇక్కడ మొత్తం చెరువు ఎండ ఇంకా చెరువు టోటల్ ఇక్కడ చూడవచ్చు దాదాపు చెరువు చివరిగా చెరువు ఒక మూలకు చూడాలి. ఇప్పుడు మరి ఎన్ని పడతాయి ఇలా ఇంట్లో ఎట్లుంటుంది అనేది బాగా జాగ్రత్త పట్టుకుంటారు. కేఆర్ కూడా ఒక చేసిండు కేఆర్ అయిందంటే దీంట్లో సీనియర్ కాబట్టి బాగా తెలిసి ఇట్లా చేస్తుంది అనేది. టోటల్ వలంతా చివరికి వచ్చింది ఇప్పుడు దీంట్లో అసలు ఎన్ని పడ్డాయి ఏంది అనేది చూడవచ్చు. తక్కువ పడ్డట్టు ఉన్నాయి చేపలు ఈసారి దాంతోపాటు ఒక బండ కూడా పడ్డాయి చూడవచ్చు మనం ఇక్కడ ఈ టోటల్ బండ ఇది మొత్తం తీసారు అసలు ఎన్ని పడ్డాయి ఏందని చూద్దాం మనం. మన ఓకే ఓకే వంద రూపాయలు
ఇప్పుడు మన 10 కేజీస్ కావాలా ఇంకా ఒక్క నిమిషం అది అన్నది నేను తీస్తే వీడియో వాళ్ళు ఇస్తారు మళ్ళీ ఇప్పుడు ఈ మొత్తం మనయేనా ఇప్పుడు బ్రీడ్ మొత్తం ఏంటిది మొత్తం రవ్వులు ఇప్పుడు ఇవే టేస్ట్ బాగుంటాయా ఇప్పుడు కొర్ర మీన అనేటి కాకపోతే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికైతే ఇవి బాగుంటాయి పైందో ఒకటి చచ్చిపోయిందా ఓకేనా ఇది చనిపోతుంది మనం పట్టిన తర్వాత ఉంటాయి ఓకే ఓకే చూడొచ్చు కేఆర్ ఇక్కడ మనకు కావాల్సిన ఒక 10 కిలోల చేపలు కావాలి దాని గురించి అనేది పక్కకు పెడతాండు టోటల్ ఇంకా 10 కిలోలు కాలేదు దాంట్లో కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేది ఉన్నది కాబట్టి 10 కిలోలు కాలేదు మొత్తం 10 కిలోలు అయిన తర్వాత మనం తీసుకపోవడం జరుగుతుంది వీళ్ళు మళ్ళా పోతారు చెరువులకు ఇప్పటిదాకా మనకు చేపలు తీసిన వాళ్ళు ఇదే దీన్ని మొత్తం టోటల్ లోపలికి కొట్టేసి తీసుకెళ్తారు ఇక్కడ చూడొచ్చు జాలర్లు లోపలికి పోయేది కూడా సో ఇట్లా ఒకసారి అటు వెళ్ళేసి అక్కడ ఇంకొక వాళ్ళు ఉన్నది దాన్ని పట్టుకొని వస్తారు అన్నట్టు వీళ్ళంతా కస్టమర్స్ అవసరం లేదు ఇప్పుడు మనం ఒకసారి మహేష్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీళ్ళందరికీ గైడెన్స్ కూడా మహేష్ ఇస్తాడు మన మహేష్ ఒకసారి మాట్లాడు ఇది అసలు ఎక్కడ చెరువు ఇది పట్టేరు మీరు దీంట్లో మేము ఒక నాలుగు పార్ట్నర్షిప్ లో ఈ చెరువులో పాట తీసుకోవడం జరిగింది ఈ చెరువులో ఇది ఫస్ట్ టైం ఈ రోజు పట్టడం జరుగుతుంది ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం వేలం పాట వేయడం ఫస్ట్ టైం తీసుకోవడం కూడా ఓకే ఇంకా మన నెక్స్ట్ సండే రోజు ఇంకా చాలా చేపలు అంటే మేజర్ గా పట్టేది వచ్చే ఆదివారం ఎవరికైనా కస్టమర్ల కావాలన్నా రావచ్చు ఆ రోజు ఇవాళ శాంపిల్ తీయడం జరుగుతుంది ఓకే శాంపిల్ తీస్తారు ఇది ఏంటంటే లింగపూర్ గంగపుత్ర సంఘం తరఫున మన మేడి మహేష్ ఆధ్వర్యంలో పట్టిన చెరువు ఇది దీని ప్రకారం ఇప్పుడు మహేష్ను మాట్లాడిస్తున్నాం అయితే విషయం ఏంటంటే వచ్చే ఆదివారం అంటే ఈరోజు బుధవారం వచ్చే ఆదివారం రోజు మనకు కరెక్ట్గా చేపలు పట్టడం జరుగుతుంది ఈరోజు రిహార్సల్స్ మాత్రమే ఇస్తారు కస్టమర్లకు ఎవరికి కావాలన్నా రామగుండం గోదావరి కానీ దగ్గర ప్రాంతాలలో ఎవరున్నా కానీ బలుగులైనా సింగిల్గా మీరు కావాల్సిన వాళ్ళు మన దగ్గరికి ఇక్కడ లింగపూర్కు రావచ్చు లేదంటే మహేష్ నంబరు మన వీడియో కింద పెడతా నేను మహేష్కు డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు అంటే పేరు పెట్టి పిలవద్దు ఎందుకంటే మా మామ కాబట్టి కాకపోతే వీడియో కోసం పిలుస్తానా మీరు కాంటాక్ట్ చేయరి మంచి తక్కువ ధరకు చేపలు అందిస్తారు మీకు ఫ్రెష్ చేపలు డైరెక్ట్ ఇక్కడ చెరువు కనిపిస్తుంది చెరువులోకి వెళ్ళి పట్టిస్తాడు ఓకే మనం మిగతా వీడియో కూడా చూద్దాం పట్టినాయి ఆల్రెడీ అక్కడ కేఆర్ చేతులు అడుక్కున్నాడు ఇప్పుడే ఓకే మిగతా వీడియో అంతా పక్కన చూద్దాం ఒకసారి ఇది 20 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